నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిర్యాలగూడ, షాబునగర్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. దాంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. స్థానికులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. నల్లగొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిర్యాలగూడ, షాబునగర్ లోతట్టు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు చెప్పండి. ఎస్ఎంఎన్ఆర్ ఎడదెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల మాత్రము లోతట్టు ప్రాంతాలు పూర్తి స్థాయిలో జలమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఆల్రెడీ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే నెలకొంది. 2 రోజులుగా కురుస్తున్నటువంటి యొక్క వర్షాల వల్ల మాత్రము అంటే డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఆ యొక్క మొత్తం కూడా వర్షం నీరుతో పాటు మురుగు నీరు కూడా ఇళ్లలోకి వచ్చి చేరుతున్న పరిస్థితి. ప్రజెంట్గా మనం చూస్తే మాత్రం మిర్యాలగూడ లో ఉన్నటువంటి షాబునగర్, అదేవిధంగా రంగనన్న కాలనీ తదితర ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో వరద నీరు అనేది వచ్చి చేరిందని చెప్పవచ్చు. ప్రజెంట్గా మనం చూస్తే మాత్రం మనం షాబునగర్ లో ఉండటం జరిగింది. షాబునగర్ లో చూస్తే మాత్రం ఈ విధంగా వరద నీరు అనేది ఒక్కసారిగా కూడా ఇళ్లలోకి వచ్చి చేరిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. గత రాత్రి నుండి కూడా ఈ విధంగా వరద నీరు అనేది ఇళ్లలోకి వచ్చి చేరడంతో మాత్రం మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, చాలా అవసరం పడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. చూసినట్లయితే మాత్రం ఎక్కడ చూసినా కూడా వరద నీరు ఇప్పుడు ఇళ్లలోకి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం విజయవంతంగా గమనించవచ్చు. రోడ్ల మీదనే కూడా బండ్లు కూడా నిలబెట్టినటువంటి పరిస్థితి ఉంది. బైక్స్ మొత్తం రోడ్ల మీదనే వదిలేశారు. అదేవిధంగా ఇళ్లలోకి పూర్తి స్థాయిలో వరద నీరు అనేది వచ్చి చేరడంతో పెద్దలు బయటకు రావడానికి కూడా జరుగుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజెంట్గా సీజనల్ వ్యాధులు అనేది ప్రబలుతున్న నేపథ్యంలో ఈ విధంగా మురుగు నీరు అనేది వచ్చి చేరినట్లయితే మాత్రం ఇంకా ఈ యొక్క జబ్బులు అనేది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం భయాందోళనకు గురిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్గా మనకు కనబడుతుంది. షాబునగర్ చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఈ విధంగా వరదలో మాత్రం చిక్కుంది. మనం ప్రజలకు గమనించవచ్చు. ఇళ్ల ముందు కూడా అందరూ కూడా బయటకు వచ్చేసేసి వాళ్ళ యొక్క అరుగుల మీద బయట కూర్చున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే లోపలికి మొత్తం కూడా ఇళ్లలోకి వరద నీరు వెళ్ళడంతో మాత్రం లోపల ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చేసేసి ఆ యొక్క మెట్ల మీద వాళ్ళ అరుగుల మీద కూడా కూర్చున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజెంట్గా కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారి ద్వారా కూడా మనం తెలుసుకున్నాము. చెప్పండి, ఈ యొక్క వరద నీరు అనేది ఈ విధంగా మీ ఇళ్లకు వచ్చి చేరింది, రాత్రి నుండి కూడా వర్ష నీరు వస్తుందని చెప్తున్నారు. సో ఎలా ఉంది పరిస్థితి? చాలా ఘోరం ఉంది, ఫుల్ ఘోరం ఉంది. ఇక్కడ మురికలు తీయడం ఘోరం ఒకటి ఉంది, ఫుల్ వర్షం ఉంది. వాళ్ళ వల్ల ఈ వాటర్తో పాటు ఉడక పాములు ఉడక వాటర్ తినలా. రాత్రి నేను మంచి లైవ్ చూసిన ఆ పావును ఉడక, అది ఉడక కర పట్టుకొని దర్వాజా కానీ వాడ ఆ పావును పట్టుకొని ఉడక దర్వాజా కానీ పొద్దున ఉడక మా ఎమ్మెల్యే చూసి చేస్తామని కానీ ఎవరికి ఇంకా కాలేదు. పోటింగ్ ఇది ఇంకా పెరిగే అవకాశం, తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు అంటే ఇదే ఫస్ట్ టైమా ఇంత ముందు కూడా ఇక్కడ వర్షం? ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం రావడం అంతే ఫస్ట్ టైం. ఇంత పోటింగ్ రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే పూర్తిగా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి చేరుతున్నాయి. అది వచ్చి మొత్తం చేరినాయి, ఆళ్ళ వల్ల వచ్చేదే దీని వచ్చి చేరినాయి. బెగులు మునిగిపోయినాయి, వచ్చి చేరిపోయి నిల్లు. అధికారులు ఏమన్నా చెప్పారా ఇక్కడ మేము దీనికి సంబంధించి సహాయ చర్యలు చేస్తామన్నారు? కానీ మళ్ళీ ఎవరికైతే మాకు ఏం ఇబ్బంది లేదు, చేస్తామని చెప్పి అధికారులు వచ్చారు. చేస్తాం 2 గంటల 1 గంట తర్వాత మధ్య వరకు అయిపోతున్నారు. మేము దాని కొరకు ఏటింగ్ చూస్తున్నాం అంతే. ఇదే షాబునగర్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా వరద నీరు అనేది ఒక్కసారిగా వచ్చి చేరడంతో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాము, చాలా అవస్థలు పడుతున్నాము. ఎందుకంటే అధికారులు అయితే వచ్చి చెప్తున్నారు, మేము వచ్చి సహాయ చర్యలు చేపడతాము, ఈ యొక్క వరద నీరు వెంటనే తొలగించడానికి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. కానీ కూడా ఎవరు కూడా వచ్చి మమ్మల్ని మాత్రం పడుచుకున్న పాపలను పోలేదని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది, వెంటనే తక్షణంగా చర్యలు చేపడతామని చెప్పేసి ఎమ్మెల్యే కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా వరద నీరు అనేది ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నట్లయితే మాత్రం మేము కనీసం ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే ఇళ్లలో మొత్తం పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చేసి ఈ మురికి నీరు అనేది లోపలికి రావడం వల్ల ఆ వరద మురికి నీరు మొత్తం బయటికి తోడివేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం తప్ప మాకు వేరే పరిస్థితి లేకుండా పోయిందని చెప్తున్నారు. అదేవిధంగా పిల్లల కోసం బయటకు వచ్చేసేసి ఏమైనా ఆహార పదార్థాలు తీసుకున్నతోన తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ షాబునగర్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఏమన్నా అది ప్రజెంట్గా చూస్తే మాత్రం ఇదే పరిస్థితి మాత్రం కంటిన్యూ అవుతే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఎడదెప్పి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ విధంగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని కూడా మనం చెప్పవచ్చు. సో డ్రైనేజ్ సిస్టాన్ని పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా
పూడికలు అనేవి తీసినట్లయితే మాత్రం ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకున్న పాపన పోలేదు, అందువల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. రాత్రి నుండి కూడా ఈ విధంగా ఈ వర్షం నీళ్ళలో మేము చిక్కుకొని ఉండాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా ప్రజలు మాత్రం వాపోతున్న పరిస్థితి కనబడుతూ ఉండడం జరిగింది. ఈ విధంగా ఉంటే మాత్రం ప్రజెంట్ గా చూస్తే మాత్రం అన్ని రోగాలు అనేవి మమ్మల్ని చుట్టుముట్టడం జరిగింది. ఆల్రెడీ సీజనల్ వ్యాధులతో విషజ్వరాల బారిన పడి మేము హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి ఈ విధంగా కంటిన్యూ అవుతే మాత్రం ఇంకా మాకు ఈ జబ్బులు అనేది పెరిగే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం వాపోతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏమన్నారు పులార, ఒక విషయం చెప్పండి, శాశ్వతంగా ఉండేటటువంటి పరిష్కార మార్గాలు పక్కన పెడితే కాసేపు ఈరోజు వాళ్ళకి అందాల్సినటువంటి ఆహారం కానీ లేకపోతే మంచినీరు కానీ లేదా పునరావాస కేంద్రాలకు తరలించడం కానీ ఇలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న తాజా పరిస్థితి ఏంటి? మనం బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వాన బీభత్సం సృష్టించింది. మనం ఒకసారి నల్గొండ జిల్లాను కానీ పరిశీలిస్తే నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిర్యాలగూడ షాభునగర్ లోతట్టు ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. దీంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. మునిగి నీరు ఇంట్లోకి చేరడంతో అందరూ కూడా పలు అవస్థలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరియు ముఖ్యంగా చిన్నవాళ్ళు పేదవాళ్ళ ఇళ్లలో కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా నీళ్ళలో తడిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కట్టు బట్టలతో అందరూ కూడా బయటకు వచ్చి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం అయితే కంటిన్యూ అవుతుంది. నల్గొండ జిల్లాలో కూడా అదే కనిపిస్తోంది. ఇక నల్గొండ జిల్లాలో ఉండేటటువంటి మిర్యాలగూడ షాభునగర్ లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకసారి అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మళ్ళీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పులానా చెప్పండి, అక్కడ శాశ్వత పరిష్కార మాట ఓకే, నెక్స్ట్ దాని గురించి మాట్లాడచ్చు, కానీ ప్రస్తుతం వాళ్ళకి అందాల్సినటువంటి ఆహారం కానీ మంచినీరు కానీ లేకపోతే మంచి సేఫ్ ప్లేస్కి తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా లేదా? ఎస్ఎంఎన్ఆర్ యాక్చువల్గా చెప్పాలంటే మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధులకు సంబంధించేసి కొన్ని లోతట్టు ప్రాంతాలు అనేవి ఉండటం జరిగింది. షాభునగర్, అదేవిధంగా ముత్తిరెడ్డి కుంట, రంగన్న కాలనీ తదితర ప్రాంతాలన్నీ కూడా మొదటి నుంచి కూడా లోతట్టు ప్రాంతాలుగా ఉన్న పరిస్థితి అయితే ఉండటం జరిగింది. ఎక్కడ కూడా ఏ మాత్రం కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఇదే విధంగా వర్షం నీరు అనేది ఇళ్లకు వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. కాకపోతే రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షాల వల్ల మాత్రము ఆ పై ప్రాంతం నుండి ఎగువ ప్రాంతం నుండి ఈ యొక్క వరద నీరు అనేది ఒకసారిగా ఈ యొక్క ప్రాంతాల్లోకి వచ్చి చేరుతూ ఉండటంతో ఇక్కడ ప్రజెంట్గా చూసినట్లు మాత్రం షాభు నగర్ లో ఉన్న ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రజలుగా చూడవచ్చు విజయవాడ కూడా చాలా మంది కూడా ఈ విధంగా ఈ మురికి నీళ్ళలో అంటే పక్కనే డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. సో డ్రైనేజ్లో నుంచి వస్తున్నటువంటి వాటర్, అదేవిధంగా ఈ వర్షం నీరు ఒక్కసారిగా ఈ విధంగా వచ్చి చేరడం మాత్రం చాలా ఆ విధంగా అదే విధమైనటువంటి నీటిలో కూడా వాళ్ళు నడుచుకుంటూ బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు అయితే వస్తున్నారు, మేము కావాల్సినటువంటి సహాయ చర్యలు చేపడతాము, అదేవిధంగా ఈ యొక్క మురుగు నీరు అంటే వరద నీరు అనేది పూర్తి స్థాయిలో బయటకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటాము, తక్షణం జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ రాత్రి నుండి కూడా ఇదే పరిస్థితి మేము ఫేస్ చేస్తున్నాము, అధికారులు చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం చాలా వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలుగా మేము బయటకు వెళ్ళలేకపోతున్నాము, అదేవిధంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి ఆ యొక్క వరద నీరుని బయటికి తోడు వేయడానికి మేము సమయం మొత్తం కేటాయిస్తున్నాము. సో ఈ సమయంలో మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రజలైతే విజ్ఞతలు అయితే చెప్తున్నారు కానీ అధికారులు మాత్రం ఇంతవరకు కూడా మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పేసి కూడా షాభునగర్ వాసులు మాత్రము మన దగ్గర మాత్రం వాపోతున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ప్రజలు మనం చూసుకో గమనించినట్లయితే చూడొచ్చు ఇళ్లలోకి కూడా పూర్తి స్థాయిలో వరద నీరు అనేది వచ్చిపోతున్నటువంటి పరిస్థితి మనం ప్రజలకు విజయవాడలో గమనించవచ్చు. అదేవిధంగా రోడ్లపైకి కొంతమంది ప్రజలు అంటే వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం కూడా బయటకు వద్దామని చెప్పి వస్తున్నారు. వాళ్ళు వచ్చేది కూడా పూర్తి స్థాయిలో ఈ విధంగా ఈ యొక్క రోడ్లపై ఉన్నటువంటి ఈ యొక్క నీటి మీద కూడా వస్తున్నారు. మొత్తం మురుగు నీరు పక్కనే టోటల్గా చూసినట్లయితే అటు అవతల వైపు ఇతర మొత్తం కూడా కాలువలని ఉండటం జరిగింది. కాలువలో ఉన్న నీరు అనేది బయటకు రావడం జరిగింది. అదేవిధంగా వరద నీరు రెండు మిక్స్ అయిపోయే వరకు నీరు అనేది ఎక్కువ స్థాయిలో వచ్చే వరకు కూడా మొత్తం కూడా ఇళ్లలోకి నీరు అనేది వచ్చేది. సో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండటం వల్ల మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా షాభునగర్ వాసులు చెప్తున్నారు. ఇప్పటికీ కూడా అధికారులు అయితే చెప్తున్నారు కానీ ఇంతవరకు కూడా వచ్చినటువంటి పాపర పోలేదు. ముఖ్యంగా
సహాయ చర్యలు చేపడతాము, అదేవిధంగా వరద నీరు బయటకు పోయే విధంగా తక్షణమే చర్యలు తీసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ దిశగా మాత్రం అడుగులు వేయలేదని చెప్పి కూడా మనకు ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి తెలుస్తుంది. ప్రజలు మాత్రం చాలా వరకు కూడా లోపలనే ఉంటున్నారు, బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఎవరైనా అత్యవసరం కోసం అని చెప్పి బయటకు వద్దామని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు కూడా ఈ విధంగా మురుగు నీళ్ళు నడుచుకుంటూ బయటకు వచ్చేసేసి యొక్క వాళ్ళు యొక్క బయటికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ప్రజెంట్గా ఉందని చెప్పవచ్చు. సో ఇదే పరిస్థితి అంటే మళ్ళీ గత వచ్చే 2-3 రోజుల్లో కూడా వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడే ఇదే పరిస్థితి ఉంది. మళ్ళీ వర్షాలు వస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా షాబునగర్ వాసులు మాత్రం బిక్కుబిక్కుమంటూ కూడా కాలం గడుపుతున్న పరిస్థితి ఉంది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.